ఒకసారి మూసేసా అంటే ఇంకొకసారి ఆడుతాడు తెలిసే ఉంటారు ఎవరు బాడి బాగుడు గుర్తించుకొని. ఈ లాక్డౌన్ వల్ల తినడానికి తిండి లేక తాగడానికి నీళ్ళు లేక పండుకోడానికి ఇల్లు లేక తన మన లోటల మీద పండుకొని ఎంతో మంది ఉన్నారు. ప్లీజ్ వాళ్ళ గురించి గవర్నమెంట్ వాళ్ళు ఆడుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు ఒకే కాదు ప్రతి ఒక్కరు ఎవరో ఒకరు మన సహాయం వాళ్ళకి చేద్దాం ప్లీజ్. దయచేసి అందరూ పాటించుతాం మనం వాళ్ళ కోసం. ఇప్పట్లో మనం పానం పోతున్నా మన బంధువులు ఎవరో దీకే రారు కానీ వచ్చేది పానం అన్ని వదులుకొని వచ్చేది ఎవరు ఒక పోలీస్ డాక్టర్స్ వాళ్ళు మనకి డౌట్తో సమానం. జోన్ పెన్న ఎంత ఉందో చిన్నది ఈ పెన్న. ఓ ఇంక చిన్నదే ఉండి మనం ఏం చేయలేము ఈ పెన్న ఇదేం చేద్దాని ఇదేంటి పెన్నతో తీసేవాడు అంటాడు. పెన్న ద్వారా నువ్వు ఒక ఏగిన పోతావు ఏగిన పోయి చెయ్యాలి అనుకుంటావు. నువ్వు ఏగిన పోయి ఒక దగ్గరికి పోతావు నువ్వు చెయ్యాలి అది చేయాలి ఇది సంతకం కావాలంటావు. నీ సంతకం కావాలంటే ఏం కావాలి ఈ పెన్న ద్వారానే నీ సంతకం ఉంటుంది నువ్వు చేయగలుగుతావు. ఈ పెన్న లేకుంటే నువ్వు సంతకం పెట్టుకుంటావా పెట్టావు కూడా నువ్వు ఏం చేయలేవు. అది పెన్న ఉండే గొప్పతనం వీలు అనేది. నువ్వు నిద్రలు లేచి పండుకునేంత వరకు నువ్వు ఏ పని చేయాలనుకున్నా నువ్వు రాయాలనుకున్నా నువ్వు చేయాలనుకున్నావు ఆఖరికి నీ సంతకం కూడా కావాల్సింది ఒక పెన్న వల్లే అవుతుంది. అంతేగాని అంత పెన్న అంత చీప్తిగా చూడకూడదు. ఎలాంటి వాళ్ళైనా ఈ పెన్న వీధి కావాల్సింది ప్రతి ఒక్క వీధి చేయాల్సిందే. ఎలాంటి వాళ్ళైనా యాభై పెన్న పది పది వంద రూపాయల పెన్న అనుకుంటాం కానీ ఎలాంటి పెన్న మూడు రూపాయల పెన్న అయినా మన లైఫ్ మారుతుంది. ఇది అందరికి తెలిసిన విషయమే. కరోనా వైరస్ వచ్చింది ప్రపంచం మొత్తం పైకి పోతాను. కరోనా వైరస్ చాలామంది అందరికి చెప్పిన మొత్తం ప్రపంచం వాళ్ళందరికీ మాస్క్ ఇట్లా పెట్టుకోండి అందరూ తిరగండి. కరోనా వైరస్ అంత డేంజర్ ఇంకేది ఉండదు. అవునా కదా కొత్తగా వచ్చింది ఇప్పుడు కరోనా వైరస్. కొంతమంది అనుకో ఏం చేసి సిల్లీగా తీసుకుంటారు. సిల్లీగా ఎవరు తీసుకోకండి. దాని డేంజర్ ఇది కరోనా వైరస్ అట్టి ప్రమాదానికి కలిగింది. ఇది కరోనా వైరస్ ఒక్కసారి వస్తే మళ్ళా కోరుకోలేనంత ఇబ్బంది కరం ఇది. ముందు జాగ్రత్తలో మనం మాస్క్ పెట్టుకుని తిరగండి ఓకే. ఇలా మాస్క్ కొన్ని ఏంది లేదా కరోనా వైరస్ ఇది అది అనుకుంటావు సిల్లీగా తీసుకోకూడదు. ఎవరు సిల్లీకే రేపు సీరియస్ అవుతాయి. అవునా కదా ప్లీజ్. కరోనా వైరస్ అంత డేంజర్ ప్లేస్ ప్లీజ్. ఇది సెల్ఫోన్ ప్రపంచం మొత్తం అందరికి ఉంటుంది. చిన్న పెద్ద సెల్ వాడిన ఎవరు ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారు కదా అందరు వాడేవాళ్ళే స్మార్ట్ ఫోన్లు. కానీ దీనివల్ల ఒకటే ఒక కారణం ఉంది అదేంటి చెప్పనా. ఇప్పుడు పడిపోతావు కళ్ళు ఇలా 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 పడిపోతావు ఇలా పడిపోతావు అని ఒకరు వస్తాడు అవి సెల్ ఫోన్ ఉంటుంది తీస్తాడు ఏమైంది నీకు అంటారు. అప్పుడు ఫోన్ చేయాలి అంబులెన్స్కి కానీ మీ ఇంట్లో వాళ్ళకి మీ పేరెంట్స్కి. అప్పుడు నువ్వు స్కిన్ లాక్ పెట్టుంటావు కానీ స్కిన్ లాక్ వల్ల చాలా ప్రమాదం జరుగుతుంది. మన సాగు మనమే కొని తెచ్చుకుంటాం. చాలా మంది దయచేసి లాకులు స్కిన్ లాక్లు పెట్టుకోవద్దు. ఎవరు మెయిన్ ఇంకొకటి ఏంటంటే కొంతమంది అడుగుతాడు స్కిన్ లాక్లు ఎన్నుకొని లాకులు లేవని వాట్సాప్లకి ఫోటోలకి పెట్టుకోండి. స్కిన్ లాక్ దయచేసి ఎవరు పెట్టుకోకూడదు ప్లీజ్. మనం సాగు మనమే కొని తెచ్చుకుని వచ్చాడు. నేను ఈరోజు ఒక చెప్పిన ఏంటంటే అన్న జాగ్రత్తగా లాస్ట్ వరకు ప్లీజ్. నువ్వు పుట్టానే ఏమి పెట్టుకున్నావు పోయేటప్పుడు నువ్వు ఏమి పెట్టుకోబావు. దానికి కులాలు మతాలు వేరు వేరు చేసుకుని క్లియర్ చేసుకుని మనం డబ్బులు తక్కువ కులం మనం ఎక్కువ కులం మన మన డబ్బుల్ని డబ్బులు అని అంటాం. నువ్వు తినేది ఆ అన్నమే నేను తినేది ఆ అన్నమే అందరం ఒకటే మతాలు అందరం ఒకటే బిడ్డలమే. నువ్వు పోయేది ఆ భూమిలోకి నేను పోయేది ఆ భూమిలోకి నీ బ్లడ్ అదే నా బ్లడ్ బ్లడ్డే అందరి బ్లడ్లు ఒకటే వేరు వేరు ఉన్నావు. దానికి ఎందుకు నీ డబ్బు ఎక్కువ ఉంది నీ దగ్గర డబ్బు లేదు నీ పేద నీ డబ్బు అవన్నీ చూపించుకోకండి దయచేసి చెప్పు అలా అనుకోకూడదు. తక్కువ ఆ తక్కువ తగ్గితే మీరు వస్తారు రేపు ఏదైనా కష్టం జరిగినప్పుడు వచ్చి నా జరిపింది మీరు తినేది మళ్ళీ ఆ తక్కువ కులంలో అన్నం తింటాం మళ్ళీ వచ్చి నీళ్లు తాగుతాడు. రాజకీయాల వాళ్ళగా చెప్తున్నాను రాజకీయాలు ఓట్లు అడుక్కుంటారు అప్పుడు జిల్లా మీకు తక్కువ కులం అనేది అప్పుడు చూపిస్తాను. ఒక చెప్తున్నాను గుర్తు పెట్టుకోండి నువ్వు చచ్చినప్పుడు నీ ఆస్తిని పాత్రని అన్ని తీసుకుంటాడు కానీ నీకు కానీ అని మాత్రం ఎవరు తీసుకెళ్ళలేరు అని మాత్రం గుర్తుపెట్టుకోండి. పసుపు యాపాకు ఈ రెండు ఎంతో మేలు ఎంతో ఎన్నో దానివల్ల లాభాలు చాలా పెద్దోళ్ళ కాలంలో ఎంతో చేశారంత వీటి వల్ల
చిన్న ఉపయోగాలు అన్నీ ఉంటాయి. ఏ దానికి వైద్యానికైనా ఏ దానికైనా ఈ రెండింటిని కంపల్సరీ వినియోగించుకుంటారు. అవునా, ఎవరైనా ఎక్కడైనా అడగండి, పెద్దోళ్ళని వాళ్ళని అడగండి. చేస్తారు పసుపుని ఇలా టాబ్లెట్ లాగా చిన్న సైజ్ చేసుకుని ఇలా వేసుకుని వేడి నీళ్ళలో ఇలా తాగండి. ఇది యాపాకు. యాపాకు వేడి నీళ్ళు బాగా కాంచింది, కాంచుకుంటాం కదా మనం, వేడి నీళ్ళు వేసి ఉంచింది ఒక అర్ధ గంట అలా ఉంచి దాన్ని బాగా కాగినాక మనం స్నానం చేసామనుకో మనలో కిములు అవన్నీ ఉంటాయి మనకు తెలియకనే అలాంటివి చచ్చిపోతాయి మనం స్నానం చేసేప్పుడు. అది అంత పవర్ఫుల్ యాప.